రేపు సోమవారం రోజున ఈ సమయంలో ఇది వేసి దీపం పెడితే చాలు మీ జాతకం మారిపోతుంది అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు అంతే కాకుండా సోమవారం తిది రోజున 7:30 నుంచి 9:15 లోపు ఇది వేసి ఎవరైతే దీపం పెడతారో వారి జీవితం వారి జాతకం అనేది మారిపోవటం జరుగుతుంది జాతకంలో ఉండే ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం అనేది లభించడం కూడా జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు ఏ విధంగా దీపం పెట్టాలి ఏది వేయాలో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలానే కాకుండా సోమవారం తిది రోజున ఈ సమయంలో దీపం పెట్టేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంటే మనకు చాలా మందికి కూడా ఏంటంటే జాతక పరంగా చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి మేము ఎలాగైనా సరే బయటపడాలండి అనుకునేవారు ఏంటంటే ఈ ఒక చిన్న ఉపాయం అనేది చేయండి అలాగే కాకుండా ఈ ఉపాయం చేయడం వల్ల ఏమవుతుందంటే మీ జాతకం అనేది తొందరగా మారిపోతుంది జాతకంలో ఉండే ఎలాంటి సమస్యలకైనా సరేనండి పరిష్కారం అనేది లభించడం జరుగుతుందన్నమాట అలాగే వచ్చేసి ఏంటంటే మీకు ఎక్కువగా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా దాని నుంచి మీరు బయటపడతారు జాతకం బాలేక మీరు చేసే పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా అలాంటి ఆటంకాల నుంచి కూడా మీరు సులభంగా బయటికి రాగలుగుతారని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ఒక చిన్న ఉపాయాన్ని మీరు ఒక చక్కగా విధి విధానంగా పాటించండి మనం ఏంటంటేనండి ఈ యొక్క పరిహారాన్ని శివాలయంలో కానీ లేదంటే ఇంట్లో మన ఇంట్లో శివుని పటం ముందు కానీ చేసుకోవాలి మనము ఇలా చేసేసుకోవటం వల్ల అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా మన జీవితం అనేది మారిపోతుందన్నమాట అంతేకాకుండా ఏంటంటే చాలామందిని మనం గమనిస్తాము మన జాతక పరంగా కూడా ఏంటంటే చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఎలా అంటే గనక చాలా వరకు కూడా జాతకంలో రాహుకేతు ప్రభావాలు తీవ్రమైన సమస్యలు ఆర్థిక కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి పూర్వకర్మ శాపాలు పాపాలు అలానే కాకుండా ఎక్కడైనా జాతక పరిశీలన చేయించుకుని రత్నాలు ధరించే అంత స్తోమత కూడా కొంతమందికి ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళు ఏంటంటేనండి 5 సోమవారాలు కానీ 11 సోమవారాలు కానీ ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసుకోండి ఇది మనకు శాస్త్రంలో చెప్పబడ్డది ఇలా చేసేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మంచి ఫలితం అయితే రావటం జరుగుతుంది మీ జీవితం మీ జాతకం అనేది మారిపోతుంది మీరు చక్కగా పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట దీపం అనేది చాలా వరకు కూడా ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు అంటే దీపం ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ప్రత్యేకమైన ఫలితాలు వస్తాయన్నమాట ముఖ్యంగా జాతకంలో ఇబ్బందులు ఉన్న వారికి ఆ జాతక సమస్యల నుంచి బయటపడడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట ఇది ఎక్కడైనా సరే పెట్టొచ్చండి ఎక్కడ పెట్టినా అంటే శివాలయం ప్రాంగణంలో 11 వారాల పాటు మీరు దీపం పెట్టుకున్న మీకు అంతే ఫలితం వస్తుంది ఇంట్లో పెట్టుకున్నా అంతే ఫలితం వస్తుంది కాకపోతే ఏంటంటే శివాలయంలో శివుని అంటే శివుని మనం ముందు దీపం పెడితే గజస్తంభం ఉంటుంది కదా అక్కడ దీపం పెడితే ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది బ్రహ్మాండంగా ఫలితాన్ని తెచ్చి పెడుతుంది అని మనం చెప్పదగ్గ విషయం కాబట్టి ఇలా మీరు ప్రయత్నించి చూడండి ఎలాంటి జాతక అంటే పరిస్థితి బాగాలేకపోయినా స్థితిగతి బాగాలేకపోయినా అలానే కాకుండా మీ జాతకంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరేనండి ఈ యొక్క పరిహారం అనేది ఖచ్చితంగా చేయండి అలానే సోమవారం తిది రోజున మాత్రమే చేసుకోవాలి సోమవారం తిది రోజున చేస్తేనే ఫలితం అయితే అధికంగా వస్తుంది రెట్టింపు ఫలితాన్ని కూడా మనం పొందగలుగుతామని చెప్పొచ్చు అంతేకాకుండా శివుని అనుగ్రహం అనేది కూడా సులభంగా కలగడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నమాట కాబట్టి ఒక విధి విధానంగా ఈ యొక్క పరిహారాన్ని పాటించండి మీ జాతకంలో ఉండే ఎన్నో రకాల సమస్యలకు ఇబ్బందులకు అలానే కాకుండా ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి మీరు సులభంగా బయటపడండి అలానే కాకుండా మీరు ఈ పరిహారం చేసేసుకోవడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలతో పాటు మీ జీవితం అనేది తొందరగా మారిపోతుందన్నమాట రాహుకేతు ప్రభావాల నుంచి మీరు సులభంగా బయటపడతారు అలానే కాకుండా గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నా స్థితిగతి బాగాలేకపోయినా అలాగే కాకుండా ఏంటంటే ఎప్పుడు చూసిన తీవ్రమైన బాధలు ఏ పని చేసినా కానీ అందులో కలిసి రాక మీరు సక్సెస్ లేక బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా బాగుంటుంది అని మనం చెప్పొచ్చు అలాగే కాకుండా ఒకవేళ ఉద్యోగం రాక మీరు ఇబ్బంది పడుతూ ఉన్నానండి ఈ యొక్క పరిహారం చేసేసుకోవటం వల్ల మీకు ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుందన్నమాట అంటే ఒక వారం 2 వారాలు చేస్తే మీకు ఫలితం వస్తుందని కాదండి మనం చెప్పే విధంగా మనకు శాస్త్రంలో చెప్పబడ్డ విధంగా మనం పరిహారం చేస్తేనే ఫలితాలు వస్తాయని మనకు ఆ యొక్క పరిహార శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట కాబట్టి ఏంటంటే మీరు మీకు మంచి ఫలితం రావాలన్నా మీ జీవితం బాగుండాలన్నా జాతకం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం కావాలన్నా ప్రతిదీ కూడా మీరు కోరుకున్నది మీ సొంతం కావాలన్నా అలానే కాకుండా ఉద్యోగ ప్రాప్తి ధనప్రాప్తి అలాగే వచ్చేసి ఏంటంటే చక్కటి యోగం కూడా మీకు కలగాలంటే ఈ పరిహారం చేయండి ఈ పరిహారానికి కావాల్సింది ఏమీ లేదండి చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు అన్నమాట ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి మన పనులు చేసేసుకొని దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళేసి అక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలాగైతే చెప్పుకుంటామో అలా చేసుకోండి ఒకవేళ లేదనుకుని
కూడేవారు ఇంట్లో శివుని పటం ముందైనా సరే చేసుకోవాలి. ఖచ్చితంగా ఏంటంటే నువ్వుల నూనెతో కూడా మనం దీపం పెట్టొచ్చు. నువ్వుల నూనెతో దీపం పెట్టినా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది, జాతకం అనేది మారిపోతుంది. 7:30 నుంచి 9:15 మధ్య ప్రాంతం అనేది రాహుకాలం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనం దీపం పెట్టేసుకుంటే మన జాతకంలో ఉండే ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం అనేది లభించడం జరుగుతుంది. ఇది మనం చెప్పదగ్గ విషయం కాబట్టి ఆ సమయంలో ఇలా దీపం పెట్టండి. అలానే కాకుండా మనం చెప్పుకున్నాం కదా ఉద్యోగం రావాలి, వృత్తి బాగుండాలి, ఇవన్నీ కూడా మాకు కలిసి రావాలనుకునే వారు ఏంటంటే మీరు చక్కగా అండి లవంగాన్ని వేసి అంటే దీపం పెట్టండి. పువ్వు ఉంటుంది కదా ఆ లవంగాన్ని వేయండి, ఆ లవంగాన్ని వేసి దీపం పెట్టండి. ఇంట్లోనైనా సరే మనం పెట్టొచ్చు. అలానే కాకుండా మనము బయట అంటే మనం చెప్పుకున్న విధంగా శివాలయంలో పెట్టుకున్న దీపం పెట్టొచ్చు. అలా పెట్టిన మనకైతే ఫలితం అయితే రావటం జరుగుతుందన్నమాట. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనము ప్రమిదలో అంటే మట్టి ప్రమిదను తీసుకొని అందులో నువ్వుల నూనెను పోసేసి రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసేసి ఆ ఒత్తిని వేసి ఆ తర్వాత ఏంటంటే దీపం అనేది పెట్టుకోవాలండి. అలా దీపం పెట్టడం వల్ల ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలానే కాకుండా మనం ఫలితాన్ని చూడగలుగుతాము. అంతేకాకుండా ఏంటంటే కనుకనండి ఇంకా మనం చెప్పుకున్న విధంగా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి, బాధలు ఉన్నాయని మీరు బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే వేపాకు ఉంటుంది కదా, వేపాకును కూడా ఏంటంటే చక్కగా దీపం పెడతాం కదా ఆ దీపంలో వేసేసి ఒక రెండు వేపాకులను చక్కగా దీపంలో వేసేసి దీపం పెట్టినా ఇంట్లో ఉండే ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు మెరుగుపడతాయి. అనుకోకుండా సంఘటనలు జరుగుతూ ఉంటాయి కొన్ని, అంటే మనం ఊహించము ఆ సంఘటనలు మనకు జరిగి చాలా వరకు కూడా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. అసలు అవి ఎందుకు జరుగుతాయో కూడా మనకు అర్థం కాదు. అనుకోకుండా మన స్థితిగతి అనేది మారిపోవటం జరుగుతుంది, అనుకోకుండా సమస్య వచ్చి పడుతుంది, అనుకోకుండా ఉద్యోగం ఉన్నది అంటే పోతుంది, ఉద్యోగం రాదు, అసలు మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే అది జరగక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే మీరు లవంగానికి బదులు వేపాకు ఉంటుంది కదా అది కూడా వేయొచ్చు. ఎందుకంటే వేపాకుని అమ్మవారి స్వరూపంగా ప్రీతిగా చెబుతాము, సోమవారం తిది శివునికి అంటే ఇష్టంగా చెబుతాము. ఈ రెండు కూడా అంటే చక్కగా దేవత మనకు దేవుళ్ళ అనుగ్రహము అమ్మవారి అనుగ్రహం కూడా సులభంగా కలుగుతుంది అన్నమాట. అంటే శివయ్య అనుగ్రహం కలుగుతుంది, ఆ అమ్మవారి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. మనకు అనుకోకుండా సంఘటనలు జరగకుండా మనం బయట పడతాము, తీవ్రమైన ఇబ్బందుల నుంచి మనం బయటికి రాగలుగుతాము. మనం అనుకున్న పని అంటే అనుకున్న సమయానికి జరుగుతుంది. చక్కగా ఉండటానికి మనకు ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది. వేపాకును వేసి చాలామంది కూడా దీపం పెడుతూ ఉంటారు. మన ఇష్టాన్ని బట్టి మనం మధ్య భాగానికైనా సరే విరిచి వేపాకును రెండుగా వేయొచ్చు, లేదంటే ఒకటైనా సరే చెట్టు పైదైనా సరే కోసి చక్కగా వేసేసుకోవచ్చు. అలా కూడా వేసేసి దీపం పెట్టడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు రావటమే కాకుండా జీవితం అనేది మారిపోతుంది, జాతకం అనేది మెరుగుపడుతుంది, తీవ్రమైన ఇబ్బందుల నుంచి మనం సులభంగా బయటపడతాము. అంతా కూడా మనకు శుభం జరిగి మనకు చక్కగా శివుని అనుగ్రహం అనేది లభించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు ఒక విధి విధానంగా ఈ పరిహారం చేయండి. సోమవారం తిది చాలా వరకు కూడా ఏంటంటే చాలామంది కూడా ఈ సమయంలో దీపం పెడుతూ ఉంటారు. అలా పెట్టేసుకోవటం వల్ల వారికి తిరుగులేని యోగాలు ప్రాప్తిస్తాయని నమ్ముతారని మనకు ఈ యొక్క పరిహార శాస్త్రంలో పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి మీకు కూడా ఏదైనా జాతకంలో ఇబ్బంది ఉన్నా సమస్య ఉన్నా ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నా సరే వాటి నుంచి మీరు సులభంగా బయటికి రావాలి, బయటపడాలనుకునేవారు ఖచ్చితంగా మనం చెప్పుకున్న సమయానికి దీపం పెట్టండి. ఈ రాహుకాల దీపం ఏంటంటే ఎన్నో గండాల నుంచి మనని బయటపడేస్తుంది, ఎన్నో సమస్యల నుంచి మనని అంటే అడ్డు తొలగించి మనని ముందుకు వెళ్ళేలాగా చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే కనుక ఆ సమయం చాలా వరకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎన్ని విధి విధానాలను పాటించుకున్నా ఎన్ని రకాల పరిహారాలు చేసినా అవి 100% ఫలితాన్ని తెచ్చిపెడతాయని మనకు ఈ శాస్త్రంలో పేర్కొనడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు చక్కగా పాటించి ఫలితాన్ని పొందండి, మీకు మంచి ఫలితం వస్తుంది, అలానే మీ జాతకం మారుతుంది. శివుడి అనుగ్రహంతో పాటు మీ ఇంట్లో ఇక డబ్బే డబ్బని చెప్పొచ్చు.